ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే విపక్ష పార్టీల నాయకుల్లో వణుకు పుడుతుంది. పోరాడి రాష్ట్రాన్ని సాధించి అతి తక్కువ సమయంలో ఎవరు ఊహించని రీతిలో చెప్పటిన అభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆయనతో సరితూగే నాయకుడు యావత్ దేశంలోనే లేడు. అది జీర్ణించుకోలేకనే విపక్షాలు విషంచిమ్ముతున్నాయని విద్యుశాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాది అంతా అవద్దాల షో అని ఆయన మాట్లాడే ప్రతి అక్షరం అవాస్తవమేనని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రి హోదా మరిచి కింది స్థాయి నాయకుల దిగజారి మాట్లాడి ప్రజల్లో నవ్వుల పాలయ్యారని విమర్శించారు. ఆదివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. బండి సంజయ్ కొంగ జపానికి ప్రజలు మోసపోరని ఏచి బతిమాలితే పదవులు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేస్తున్నదెవరో అభివృద్ధి నిరోధకులెవరో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. అమిత్ షా తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని అత్యంత అబద్దాలాడిన హోంమంత్రిగా రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పై తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై విషయం చిమ్మడం తప్ప ఆయన ఉపన్యాసంలో ఏమీ లేదని చెప్పారు. అమిత్ షా తెలంగాణకు వచ్చి ఏమిచ్చిండో బీజేపీ నాయకులకైనా అర్థమైందా అని ప్రశ్నించారు.